ఇక డీటెయిల్ చూస్తే రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, మద్యం నియంత్రణ, బెల్ట్ షాపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం మీడియాతో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతలు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నేరాలని అరికట్టాలన్నారు. మద్యాన్ని కంట్రోల్ చేయాలని గవర్నర్ కోరామని చెప్పారు. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసులను టీఆర్ఎస్ నేతల కోసమే వాడుకుంటున్నారని, దిశ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. గవర్నర్ తో భేటీ అయిన వారిలో బట్టి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేతలు షబీర్ అలీ, శ్రీధర్ బాబు ఉన్నారు. దాదాపు 21,000 కోట్లకి పెంచి దానిపైన రాబడి పొందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాపారాత్మక ధోరణిని కంట్రోల్ చేయకపోతే రాష్ట్రంలో యువత పెడదోవన పట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఈ మత్తులో మునిగిపోయి ఆర్థికంగా సామాజికంగా నష్టపోయేటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని, పర్మిట్ రూమ్స్ ని, రోడ్లపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి షాపులన్నింటినీ కూడా మూసేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా గవర్నర్ గారిని కోరటం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కార్యకలాపాల కోసం, వారి నాయకుల రక్షణ కోసం, వారి కార్యకర్తలు చెప్పేటువంటి కేసుల కోసమే వాడుతా ఉన్నారు పోలీసు యంత్రాంగాన్ని. పోలీసు యంత్రాంగం స్వేచ్ఛగా, చట్టబద్దంగా ఏ ఉద్దేశంతో ప్రజల రక్షణ కోసం వ్యవస్థీకృతమైందో ఆ వ్యవస్థని ఆ రకంగా పనిచేసేటట్టుగా చూసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టాలి. అలా జరగని పక్షంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ కూడా కించపరిచేటట్టుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.